రాష్ట్రాన్ని అపుల ఊబిలోకి నెట్టారని ఏపీలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. రైతుల నోట్లో మట్టి కొట్టిన వ్యక్తి జగనని శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. తిరుపతి జిల్లా రేణుగుంట మీడియాతో మాట్లాడారు. बोलो भारत माता की जय। बोलो भारत माता के जय। बोलो भारत माता के जय। नरेंद्र मोदी गारु परिपालना मुख्यमंत्री का पूर्ति చేసుకుంటున్న సందర్భంగా పెద్ద ఎత్తున అన్ని పేపర్లలో వారు అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వాలి. వాళ్ళని గాలికి వదిలేశారు, సంక్షేమాన్ని గాలికి వదిలేశారు, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ఇవన్నీ పోగా రాష్ట్రంలో రోజు రోజుకు క్షీణించిపోతున్న శాంతి భద్రతల మీద ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అక్క చెల్లెళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాల మీద వారు ఒక శ్వేతపత్రం విడుదల చేసి పెద్ద ఎత్తున అడ్వర్టైజ్‌మెంట్ విడుదల చేసి ఈ 3 సంవత్సరాల కాలంలో నేను సాధించిన అతి పెద్ద విజయం ఏంటయ్యా అంటే అక్క చెల్లెళ్ళకి రక్షణ లేకపోవడం, ఈ రాష్ట్రంలో చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోవడం, ఒక్కటంటే ఒక పరిశ్రమ తేలేకపోవడం, రైతన్నల నోట్లో మట్టి కొట్టడం, సంక్షేమం పేరిట యువతను మభ్యపెట్టడం లేదా ప్రజలను మభ్యపెట్టడం, అనేక వర్గాల వారిని మభ్యపెట్టడం మొత్తంగా చేసింది సున్నా అని చెప్పి వారు ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తే బాగుంటుంది. నేను ఇప్పుడే లైట్ వస్తుంటే ఒక మిత్రుడు అడిగారు ఎలా ఉంది అని. అంటే నేను చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలయ్యా అని. దేనికండి అన్నాడు. అంటే 30 సంవత్సరాల క్రితం మమ్మల్ని 30 సంవత్సరాల క్రితం నాటికి తీసుకెళ్ళాడు. ఒక సినిమా ఉంది ఆటోగ్రాఫ్ అని, దాంట్లో ఒక పాట ఉంటుంది గుర్తుకొస్తున్నాయని. వారు ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చదివిన రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే 30-35 సంవత్సరాల క్రితం మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు కరెంట్ ఉండేది కాదు, విసనకర్రలతో ఉండాల్సిన పరిస్థితి, లాంటర్ వెలుగులో చదువుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది, గుర్తుకొస్తున్నాయన్న విధంగా ఆయన 30 సంవత్సరాల క్రితం నాటికి తీసుకెళ్ళాడు. ఇక శాంతి భద్రతలు కూడా నేను రాయలసీమ ప్రాంతం నుంచి కడప ప్రాంతం నుంచి వచ్చేవాడిని. రోజు ఎక్కడో బాంబు దాడులు జరిగేది, పాలగాళ్ళ అరాచకాలు సాగేవి, ఫ్యాక్షన్ గొడవలు జరిగేవి. ఆ పరిస్థితి మళ్ళీ 35 సంవత్సరాల క్రితం పరిస్థితి పులివెందుల కడప ప్రాంతంలో ఏదైతే ఉన్నిందో ఆ పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ తీసుకొచ్చిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఆ రోజు శాంతి ఇవాళ కూడా అదే పరిస్థితి. అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. చూస్తున్న 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ఏమేమి ఎన్నెన్ని అబద్ధాలు చెప్తారు, ఏ రకంగా మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారో రాష్ట్ర ప్రజలు చూస్తారు. ఆ రోజు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అరాచక, అస్తవ్యస్త పాలన గురించి ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది.